శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో లక్నో అలాగే ఢిల్లీ జట్లు తలపడ్డాయి. అయితే లక్నో సూపర్ జైంట్స్ చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో తొలి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను సరైన సమయంలో ఉపయోగించుకొని ఫలితం రాబట్టాడు ఆ ఒక్క లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్. అది ఎలాగా? కానీ ఇది ఒక రకంగా మోసమే కదా అని మీరు అనుకోవచ్చు. జరిగిన విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉద్దేశాన్ని అభిమానులకు చాటి చెప్పాడు. లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఆయుష్ బదాని అవుట్ అయిన వెంటనే అతని స్థానంలో కృష్ణప్ప గౌతమ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజ్లోకి పంపించాడు గౌతమ్ గంభీర్. ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఎదుర్కొన్న గౌతమ్ భారీ సిక్సర్తో జట్టుకు కావాల్సిన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ సిక్సర్తో 193 పరుగుల మార్కును అందుకున్న లక్నో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. తుది జట్టులో లేని గౌతమ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించు ంటే లక్నోకు ఆ సిక్సర్ వచ్చేది కాదు. దాంతోనే గౌతమ్ గంభీర్ పై నేటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత డేవిడ్ వార్నర్ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్ మాత్రం అక్కడున్న గౌతమ్ గంభీర్తో కొద్దిగా డిస్కషన్ పెట్టాడు, అంటే వాగ్వాదానికి దిగాడు. కాకపోతే అది సీరియస్గా నడవనప్పటికీ గౌతమ్ గంభీర్ మాత్రం ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్కి సంబంధించిన అసలైన సిసలైన ఒక ఉపయోగాన్ని చాటి చెప్పడం జరిగింది. నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ ప్రకారం జనాలకు కానీ ఆటగాళ్ళకి కానీ తెలిసింది ఏంటంటే, అంటే అర్థమైంది ఏంటి అంటే, ఒక ఓవర్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇంకొకసారి ఆడాలి అన్నమాట. అయితే నిజానికి నిన్న కృష్ణప్ప గౌతమ్ వచ్చి ఆ సిక్స్ ఆడడంతో ఒక్కసారిగా 12 ప్లేయర్లు ఆడేసినట్టుగా అయిపోయింది, అంటే ప్లేయింగ్ 12 లాగా మారిపోయింది. అయితే గౌతమ్ గంభీర్ చాలా చిన్న పాయింట్ ఏదైతే ఈ యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఉందో ఆ పాయింట్ని పట్టుకుని లక్నో జైంట్కు బాగా కలిసి వచ్చే విషయాన్ని చూపించాడు. అయితే ఇక మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత డేవిడ్ వార్నర్ అలాగే గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకున్నారు. దాదాపుగా 20 నిమిషాల వరకు వాళ్ళిద్దరి మధ్య హార్డ్ డిస్కషన్స్ స్టోర్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఫీల్డ్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళిద్దరిని కొద్దిగా సద్దుమడిగేలాగా చేశారు. అయితే మరి గౌతమ్ గంభీర్ తర్వాత డేవిడ్ వార్నర్కి ఏం చెప్పాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం డేవిడ్ వార్నర్ అక్కడ నవ్వుతూ సెకండ్ ఇస్తూ గౌతమ్ గంభీర్ అలాగే డేవిడ్ వార్నర్ వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇక గౌతమ్ గంభీర్ చేసిన ఈ ప్లాన్కు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.